हेलो गाइस, वेलकम टू मेटा नाइट क्रिएशंस। इदि मन फर्स्ट पॉडकास्ट इंटू द डेप्थ्स ऑफ गिडियन। पॉडकास्ट लैते मन गिडियन सीजन वन लो उन्ना हिडन डिटेल्स कोई अननोन फैक्ट्स गुरिंचि अयिते चेप्तानु। ओक विषय गुर्तुपेट्टुकोवालि एंटंटे इदि एपिसोड जीरो अन्नमाट, अंटे बिफोर गिडियन असलु एनिमेट चेयक मुंदु ఎలా ఏం చేసామో ఎలా అనుకున్నామో అన్నీ చెప్తాను అన్నమాట। తర్వాత ప్రతి ఎపిసోడ్కి సంబంధించిన ఎపిసోడ్స్ తర్వాత వస్తాయి। మీరు ఇంకా మా గిడియన్ సిరీస్ని చూడకపోయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ సిరీస్ చూసి వచ్చాక ఈ వీడియో చూడండి। మీకు గిడియన్ ఎపిసోడ్ వన్లో ఏమన్నా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, వాటిని అయితే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాము। ఫస్ట్లో అసలు మైన్క్రాఫ్ట్ ఆడేవాడిని కాదు, మా బ్రదర్ ఆడేవాడు। తర్వాత చిన్నగా నాకు అలవాటు చేసిన మైన్క్రాఫ్ట్ గేమ్ని, ఆ అలవాటు చేసిన తర్వాత బ్లాక్ ప్లాస్మా స్టూడియోస్ వాళ్ళ వీడియో చూడడం మొదలు పెట్టాను, వాళ్ళ యానిమేషన్ కంటెంట్ అనమాట। అది చూసాక బాగా ఇంట్రెస్ట్ వచ్చింది। ఫ్యూ డేస్ తర్వాత మా యూట్యూబ్ ఛానల్ కూడా మైన్క్రాఫ్ట్ కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, దానికి జాంబీ అపోకలిప్స్ ఒక కంటెంట్ స్టార్ట్ చేసాం అనమాట, దానికి ఇంట్రో చేద్దాం అనుకున్నాం। అసలు ఆ ఇంట్రో ఎలా చేస్తారని చూస్తే మైనిమీటర్ అనే సాఫ్ట్వేర్ అని తెలిసింది, సో చూసాం అనమాట మైనిమీటర్ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది ఏంటి అని। అది చూసాక అర్థమైంది, అమ్మో మనకు అంత సీన్ లేదు మన వల్ల కాదని చెప్పి యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని ఇంట్రోలో పెట్టేసాం। బట్ నాకు ఎందుకో కొన్ని ఫ్యూ మంత్స్ తర్వాత చూసాం మళ్ళీ ఒకసారి, ఎందుకో చేయగలమేమో అనిపించింది, సో కొన్ని ట్యూటోరియల్స్ చూడడం స్టార్ట్ చేశాను। చూసాము కొన్ని రోజులు నమ్మకం వచ్చింది, సర్లే ట్రై చేద్దామని చెప్పి ఒక మైన్క్రాఫ్ట్ యానిమేషన్ సిరీస్ అనుకున్నాం। ఆ తర్వాత ఒక 2-3 మంత్స్ ట్యూటోరియల్ వీడియోస్ చూసి మొత్తం నేర్చుకున్నాం మైనిమీటర్, దానికి ప్యారలల్గానే స్టోరీస్ అవన్నీ అనుకున్నాము। యాక్చువల్లీ మేము ఫస్ట్ స్టోరీ అనుకున్నప్పుడు అసలు కింగ్ క్యారెక్టర్ ఎవరిది లేదు, ఆ తర్వాత కింగ్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు దాన్ని ఫస్ట్ మ్యాడీ బ్రోన్ అనుకున్నాము, దానికి మెయిల్ చేసాము బట్ రెస్పాన్స్ రాలేదు, సో తర్వాత కాస్మిక్ బ్రోకి మెయిల్ చేసాము, తను పర్మిషన్ ఇవ్వదంటూ కాస్మిక్ బాయ్ ఇక్కడ రోల్కి సెట్ అయిపోయాడు అనమాట। నెక్స్ట్ మ్యాక్సెస్ బ్రో రోల్కి వచ్చేసరికి అసలు మ్యాక్సెస్ బ్రో కాదు, అక్కడ యాక్చువల్ ఒక 2-3 ఫ్రెండ్స్ ఉంటారు ఆ ప్రిజన్లో, తర్వాత దాన్ని చేంజ్ చేసి మ్యాక్సెస్ బ్రో క్యారెక్టర్ని పెట్టాము। ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అసలు మేము ఫస్ట్ అనుకున్నప్పుడు స్టోరీలో హీరో బ్రెయిన్ క్యారెక్టర్ లేదు, అలాగే ఇది ఒక ట్రయాలజీ కూడా అయ్యేది కాదు, సీజన్ 1తో ఎండ్ అయిపోయేది। ఈ సీజన్ 1 అయిపోయాక ఒక డిటెక్టివ్ సిరీస్ అనుకున్నాము, ప్రస్తుతానికైతే దాన్ని హోల్డ్లో ఉంచాము। యాక్చువల్లీ గిడియన్ నేమ్ అని ఎలా అనుకున్నామంటే తన క్యారెక్టర్ అనేది డిస్ట్రాయింగ్ క్యారెక్టర్, సో డిస్ట్రాయర్ అనే మీనింగ్తో వచ్చే పేర్లు సెర్చ్ చేసాం, అందులో మాకు గిడియన్ అని కనపడింది, గిడియన్ అంటే గ్రేట్ డిస్ట్రాయర్ అని। అలాగే యాల్రిక్ ప్రొటెక్టర్ కాబట్టి దానికి సిమిలర్గా సెర్చ్ చేసాం, యాల్రిక్ అంటే రూలర్ ఆఫ్ ఆల్ అంటే రూలర్ గట్ అందరిని ప్రొటెక్ట్ చేసి ఆ నేమ్ ఫిక్స్ చేసాం అనమాట। యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే అసలు ఇప్పుడు మీరు ఏదైతే ఎపిసోడ్ 3 చూస్తున్నారో అది అసలు ఎపిసోడ్ 1 అనేది ఎపిసోడ్ 2లో ఉండేది, తర్వాత మా తమ్ముడు 2 కొంచెం సిమిలర్ ఎపిసోడ్స్ పక్క పక్కన పెడితే బాగుందని చెప్పి దాన్ని ఫ్లాష్ బ్యాక్లో చేంజ్ చేసాం అనమాట। అలాగే మీరు టీజర్లో అబ్జర్వ్ చేస్తుంటే మ్యాక్సెస్ బ్రో క్యారెక్టర్ ఉండదు ఆ టీజర్లో, ఎందుకంటే మేము టీజర్ చేశాక మ్యాక్సెస్ బ్రో క్యారెక్టర్ ఇంక్లూడ్ చేసాము, సో ఇలాంటి చేంజెస్ చాలా ఉంటాయి, ప్రతి ఎపిసోడ్లో జరుగుతూనే ఉంటాయి। ఈ చేంజెస్ని ఏ ఎపిసోడ్లో చేంజెస్ ఆ ఎపిసోడ్లో కవర్ చేయడానికి ఈ పాడ్కాస్ట్ సిరీస్ తీసుకొస్తున్నాము। అలాగే ఫస్ట్లో చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నా, మీకు ఇంకేమన్నా ఎపిసోడ్ 1 మీద డౌట్స్ ఏమైనా ఉంటే క్వశ్చన్స్ కానీ ఈ కామెంట్స్లో కామెంట్ చేయండి, దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాము। ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే 500 సబ్స్క్రైబ్ చాలా దగ్గరలో ఉన్నాం। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంటిల్ దెన్ గుడ్ బై।